ఆ పాఠశాల అంటే ఒకప్పుడు టాప్. ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగేలా విద్యను నేర్పించిన దేవాలయం లాంటి విద్యాలయం. చదువు విషయంలో గత 70 సంవత్సరాల నుండి ఏమాత్రం వెనక్కి తగ్గని పాఠశాల. కానీ ప్రస్తుతం అగమ్య గోచరంగా మారిపోయింది ఆ పాఠశాల పరిస్థితి. అరకొర టాయిలెట్లు, మూత్రశాల పక్కనే భోజనశాల, కంపుతో తలలు పట్టుకుంటున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తరగతి గదులు లేక విద్యా వ్యవస్థ అంతా ఆగమాగం. పరదా చాటున పాఠాలు, ఆ పాఠశాల సమస్యలపై మీ ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 713 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అందులో 481 ప్రాథమిక పాఠశాలలు, 68 ప్రాథమికోన్నత పాఠశాలలు, 163 ఉన్నత పాఠశాలలున్నాయి. అయితే జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలో గంజీ హైస్కూల్ 1950 ప్రారంభమైంది. ఈ పాఠశాలలో చదువుకున్న ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగారు. కానీ ప్రస్తుతం పాఠశాల పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. పాఠశాలలో విద్యార్థులకు సరైన గదులు లేక ఒకే గదిలో 2 క్లాసులు ఏర్పాటు చేయడంతో నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలో కలిపి మొత్తం దాదాపు 500 మంది బాలబాలికలున్నారు. విద్యార్థులతో పాటు సిబ్బందికి పాఠశాల ఆవరణంలో మొత్తం 4 టాయిలెట్లు ఉండడంతో పాఠశాల అంతా కంపు కొడుతున్న వైనం. మూత్రశాలల పక్కన భోజనశాల ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, విద్యను నేర్చుకునే విద్యార్థులు ముక్కుకు బుక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. విద్యను నేర్పించడంలో భువనగిరిలోని ముందంజలో ఉన్న పాఠశాలలోని మూత్రశాల నుంచి వచ్చే దుర్గంధంతో పక్కనే భోజనశాలలో వండే మధ్యాహ్న భోజనాన్ని తిని చిన్నారులు రోగాల బారిన పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాఠశాలలో సరైన తరగతి గదులు లేక 2nd, 3rd, 8th, 9th తరగతులు ఒక గదిలో ఏర్పాటు చేయడంతో ఉపాధ్యాయులు ఒక తరగతికి పాఠాలు చెబుతున్న సమయంలో మరో తరగతి విద్యార్థులు పెద్దగా చదవడంతో విద్యను పూర్తిగా నేర్చుకోలేకపోతున్నామని విద్యార్థిని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో మన ఊరి మన బడి కార్యక్రమంలో ఈ పాఠశాలకు 45 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు. అయితే కాంట్రాక్టర్ 25 లక్షల రూపాయలు వెచ్చించి కొంతమేర పనులు చేశారు. చేసిన పనులకు నిధులు విడుదల కాకపోవడంతో మిగతా పనిని చెయ్యలేక చేతులెత్తేశాడు. పాఠశాలకు స్వీపర్, అటెండర్, నైట్ వాచ్మెన్ కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీంతో పాఠశాల శుభ్రత, రక్షణ ఎండమావిగా మారింది. మా పిల్లలు ఇక్కడ ఉంటారు, అంటే నేను వేరేవాడిని బయట ప్రైవేట్లో చదివించలేకపోయింది, ఇలా చదివిస్తున్నాను. కాబట్టి పక్కన ఉంచాలి, పక్కన బాత్రూమ్ చాలా ఇబ్బందిగా ఉంది. అందులో గోడ బయటనే చెత్త చెదారము, ఆ దోమతో పిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని పట్టించుకుని ఉపాధ్యాయులైనా ఎవరైనా పట్టించుకుని నీట్గా వేసి మెయింటైన్ చేయడం క్లియర్ చేయాలని నా యొక్క మనవి.
అయితే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కూడా ఈ పాఠశాలకు 1,25,00,000 రూపాయలు శాంక్షన్ అయినట్లుగా సమాచారం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కూడా ఈ పాఠశాలకు 1,25,00,000 రూపాయలు శాంక్షన్ అయినట్లుగా సమాచారం ఉంది. మరోవైపు మన ఊరి మనబడి కార్యక్రమం పనులు పూర్తి కాకపోవడంతో అమ్మ ఆదర్శ పాఠశాలకు సెలెక్ట్ కాలేకపోయింది. ఇటీవల PM3 పథకానికి సెలెక్ట్ అయినప్పటికీ మన ఊరి మనబడి కార్యక్రమంలో పూర్తి కాని ఈ పనులు ఇప్పుడైనా పూర్తవుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో పాఠశాలకు 3 స్మార్ట్ టీవీలు అందజేశారు. వాటిలో రాత్రిపూట కాపలాగా నైట్ వాచ్మెన్ కూడా లేడు. పాఠశాలకు సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతంలో మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కొంత మేరకు డ్రైనేజీ సమస్యను పరిష్కరించినప్పటికీ సరైన నిర్వహణ లేకపోవడంతో డ్రైనేజీ సమస్య పూర్తిగా సమిసిపోలేదు. ఎవరైనా అకస్మాత్తుగా పాఠశాలకు వెళితే చాలా కంపుతో ముక్కులు మూసుకొని సైలెంట్ గా వెనక్కి రావాల్సిందే. అనేకమైన స్కూళ్ళలో జాయిన్ అయినప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో మౌలిక వసతులు లేని కారణంగా అనేక మంది విద్యార్థులు చదువుకు దూరం అయిపోతూ ఉన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో అనేక ప్రభుత్వ స్కూళ్ళలో మనం చూసుకున్నట్లయితే వాష్రూమ్స్ లేని స్కూల్ అనేకం ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో స్కావెంజర్ లేని స్కూల్స్ అనేకం ఉన్నాయి. ఫుల్ ఫెజ్డ్గా టీచర్స్ లేని స్కూల్స్ అనేకం ఉన్నాయి యాదాద్రి భువనగిరి జిల్లాలో. మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ తెలంగాణకు సీఎం అయిన తర్వాత విద్యాశాఖ మంత్రిని నువ్వు ఎన్నుకోకపోవడం చాలా దురదృష్టకరం. మేము ఏబీవీపీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా అభివృద్ధి ప్రదంలో తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో దివీస్ వారి సహకారంతో 2 మంచినీటి కేంద్రాలు పంపిణీ చేసినా కూడా అవి పూర్తిగా చెడిపోవడంతో ఇటీవల ఓ దాత సహాయంతో ఏర్పాటు చేసిన ఓ మంచినీటి కేంద్రంతో కాలం వెళ్లదీస్తున్నారు. మంచినీటి సౌకర్యం కూడా అస్తవ్యస్తంగా తయారయ్యింది. అటెండర్ స్వీపర్ లేకపోవడంతో ఉపాధ్యాయులు తమ సొంత ఖర్చుతో ప్రైవేట్ వ్యక్తిని పెట్టుకుని పాఠశాలను అంతంత మాత్రం శుభ్రం చేయిస్తున్నారు. ఇది ఈ ఒక్క పాఠశాలలోనే కాదు, జిల్లాలో కొన్ని పాఠశాలల పరిస్థితి కూడా ఇదేనని గత ప్రభుత్వం పట్టించుకోకపోయినా ఈ ప్రభుత్వమైనా పట్టించుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ ప్రభుత్వం పాఠశాలలపై దృష్టి పెడుతుందో లేదో మరి.